అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడూ ఆ బాగుంటుంది నేను ప్రార్థిస్తుంటాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ఇంట్లో ధనాకర్షణ కలగాలి, అది ఏ రకంగా జరగాలి, ఏ రకంగా మనం నిలబెట్టుకోవాలి, ఇంకా ఎలా దాచుకోవాలి, మన ఇంట్లో ఉన్న డబ్బులు దుబరా ఖర్చులకు కాకుండా శుభ్రంగా మంచి పనులకు మాత్రమే ఉపయోగపడేలా మనం ఏం చేయాలనేది వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఈ పరిహారం చాలా సింపుల్గా చెప్తున్నానండి. వీడియోని స్కిప్ కాకుండా ప్రతి ఒక్క పాయింట్ని మీరు మిస్ చేసుకోకుండా ఎండ్ వరకు చూసి కరెక్ట్గా చేసుకుని ఫలితాన్ని పొందండి. అలా చూస్తేనే మీకు క్లియర్గా ప్రతి పాయింట్ అర్థమవుతుంది. వీడియోలో చెప్పినవి అడగకుండా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం విషయంలోకి వెళితే, డబ్బు మన ఇంట్లోకి ఆకర్షింపబడాలంటే, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండాలంటే, అలాంటి వాతావరణం మన ఇంట్లోకి రావాలంటే ఒక చిన్న పని చేయాలి. అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మూలను కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు దుమ్ము ధూళి బూజులతో అలాంటిది ఏది లేకుండా చూసుకోవాలి. అప్పటి రోజుల్లో కూడా చాలామంది చక్కగా ఉంచుకునేవాళ్ళు నీట్గా. మూలల్ని ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది ఇళ్ళు ఊడ్చేటప్పుడు మూలలు ఊడవకుండా పైపైన అలా ఊడ్చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకండి. ప్రతిరోజు కూడా ఇంట్లో ప్రతి మూలను కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే వారానికి ఒకసారి ఇంటి గోడల మూల అదంతా కూడా బూజు పడుతుంటుందన్నమాట. ఆ బూజు దుమ్ము అలాంటిది ఏది లేకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇంట్లో చాలా అందమైన వస్తువులు పెట్టుకోవడం, చాలా అందమైన వాస్తుపరమైన వస్తువులని ఉంచుకుంటే కనుక మంచిది. కొంతమంది ఇల్లంతా ఊడ్చేసిన చెత్తనంతా తీసుకువెళ్ళి ఒక మూలలో పెడుతుంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాటుతో తీసేసి ఒక చెత్త డబ్బాలో వేసేసేయాలి. అంతేకాని ఇంట్లో ఊడ్చిందంతా ఒకేసారి అట్లా తీసుకువెళ్ళి ఒక మూలలో పెట్టడం మాత్రం చేయకండి. ఇక పరిహారం అనేది ఎలా చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఇక్కడ పరిహారానికని గ్లాస్ అనేది తీసుకోండి. రాగి గ్లాస్ కానీ, మట్టి గ్లాస్ కానీ, గాజు గ్లాస్ కానీ, లేదంటే వెండి గ్లాస్ అయినా తీసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఇలాంటి గాజు బాటిల్నైనా సరే తీసుకోండి, పర్వాలేదు. ఇక్కడ ఇంకొక మాట, చాలామంది అశుభ కార్యక్రమాల్లో గ్లాసెస్ను కూడా పంచుతుంటారు కదా, అలాంటివి మీ దగ్గర ఉంటే కనుక వాటిని ఇక్కడ యూజ్ చేయకండి. అంటే ఇక్కడ ఈ పరిహారానికి వాటిని వాడుకోకూడదు. శుభ కార్యక్రమాల్లో ఇస్తుంటారు కదండి, వాటిని అనుకోండి తీసుకొని చక్కగా ఈ పరిహారానికి యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్ కానీ లేదంటే ఇలాంటి మీరు చూసే ఇలాంటి గాజు సీసా కానీ యూజ్ చేయండి. మట్టిదైనా పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. కానీ స్టీల్ మాత్రం యూజ్ చేయకండి. ఈ పరిహారాన్ని మనం శుక్రవారం రోజు చేసుకోవాలి. మీకు ఆ రోజు కుదరలేదనుకోండి, ఏదైనా ఒక మంచి రోజు కానీ, ఒక మంచి నక్షత్రం అలాంటిది చూసుకొని ప్రారంభించుకోవచ్చు ఈ పరిహారానికని. ఇక్కడ నేను చేసి చూపించేదాన్ని నెల నెలకి మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. లేదంటే గ్రహణాలు వస్తుంటాయి కదా, అప్పుడు ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత అలా మీరు దీన్ని మార్చుకోవచ్చు. లేదంటే ఇంట్లో మైలు ఉంటాయి కదండి, కార్యాలు జరుగుతుంటాయి, చనిపోయిన వాళ్ళు అలాంటి మైలు వచ్చినా కానీ తర్వాత కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు. మాటి మాటికి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దీనికి చెడు గాలి అలాంటిది తగలకుండా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకొని మొదలు పెట్టండి. గ్లాస్ తీసుకున్నారా లేదా గాజు బట్టలు తీసుకున్నారా, ఏదైతే మీరు తీసుకున్నారో చక్కగా దాన్ని క్లీన్ చేసేసి పొడి క్లాత్తో తుడిచేసి ఎలాంటి తడి లేకుండా చక్కగా డ్రై చేసి ఉంచుకోండి. ఇక్కడ ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇక దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చేసుకోవాలి. ముందైతే బాటిల్ని తీసుకొని అదంతా కూడా చక్కగా తడి పసుపంతా కూడా పట్టించేసి కుంకంతో స్వస్తిక్ గుర్తు ఒకవైపు వేసుకోవాలి, మరోవైపు వచ్చేసి ఓం గుర్తు వేసుకోవాలన్నమాట. గ్లాస్ మీద చక్కగా వేసుకోవాలి, లేదంటే గాజు బాటిల్ మీద అయినా సరే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. తర్వాత కాసేపు ఆరనిచ్చేసేయండి దాన్ని అలా. తర్వాత ఏం చేయాలంటే, శుభ్రంగా ఉన్న బియ్యం తీసుకోండి. పురుగులు రాళ్ళు అలాంటి మట్టి బెడ్లు ఉంటాయి కదా, అలాంటి ఏం లేకుండా చక్కగా క్లీన్ చేసుకుని తీసుకోండి. ఈ గ్లాస్ నిండుగా మనం బియ్యం పోసుకోవాలి. అది ఎలానో కూడా చెప్తాను ఇప్పుడు. మొదటగా ఒక లేయర్గా బియ్యం పోయింది దాంట్లో. లేయర్ వేసుకున్న తర్వాత బియ్యం, తర్వాత ఆ లేయర్ బియ్యం మీద ఒక కాయిన్ పెట్టండి. ఏ నెంబర్తో ఉన్న 1 రూపీ కానీ, 2 రూపీస్ కానీ, 5 రూపీస్ కానీ, ఏదైనా పర్వాలేదండి, ఒక కాయిన్ పెట్టండి. మళ్ళీ మీరు ఆ కాయిన్ మీద బియ్యం వేసుకోవాలి. మళ్ళీ కాయిన్ పెట్టుకోవాలి. ఇన్ని కాయిన్స్ని పెట్టుకోవాలనే లెక్క ఏం లేదు. ఒక లేయర్ బియ్యం, మళ్ళీ కాయిన్, ఒక లేయర్ బియ్యం, మళ్ళీ కాయిన్, ఇలా వేసుకుంటూ బాటిల్ని కానీ, అంటే మీరు ఏదైతే తీసుకున్నారో బాటిల్ని కానీ గ్లాసుని కానీ దాని నిండా కూడా మొత్తం నింపేయాలన్నమాట. ఇక్కడ గాజుది కానీ, రాగిది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ ఏదైనా పర్వాలేదు, మట్టిదైనా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడకండి. ప్లాస్టిక్ యూజ్ చేస్తే రిజల్ట్ అయితే ఉండదు.
ఇక ధనానికి రూపమైన కాయిన్స్ని, ధాన్యలక్ష్మికి స్వరూపమైన బియ్యాన్ని, ఈ రెండింటిని కలిపి మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తిని అనేది ప్రసాదిస్తుంది ఇలా చేయటం వల్ల. మనం మామూలుగా చూసుకుంటే బియ్యం అనేది లేకుండా ఎక్కడ ఏ పని అవ్వదు కదండి. అదేవిధంగా కాయిన్స్ని చూసుకున్నా కానీ చిల్లర కాయిన్స్ లేకుండా శుభకార్యం ముందుకెళ్ళదు కదా. కనీసం తాంబూలం ఇచ్చినా కానీ దక్షిణ తాంబూలం లేకుండా తాంబూలం కూడా పనికిరాదు కదా. అంత పవిత్రమైన ఈ రెండు వస్తువులను కలిపి మనం ఇలా పరిహారం చేసుకోవటం వల్ల ఇంట్లో ఎనర్జీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. అంటే పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. అన్నిటికన్నా బాగా ఏంటంటే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. మనం బియ్యాన్ని పెళ్ళిళ్ళు కూడా ఉపయోగిస్తాం. తలబ్రాల కింద కూడా దాన్ని మార్చుకుని బియ్యాన్ని కూడా మనం ఉపయోగించుకుంటుంటాం కదా. తిండికి కరువు లేకుండా ఉండడానికి, అదృష్టం అనేది మనకి బాగా కలిసి రావడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు తయారు చేసిన ఈ పరిహార గ్లాసుని మీరు శుక్రవారం ఉదయం పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గర దీప ధూప నైవేద్యాలు అన్నీ కూడా చూపించేసి, అలానే ఆ గ్లాసుకి కానీ లేదంటే ఇక్కడ పెట్టుకున్న గాజు బాటిల్కి కానీ చక్కగా ధూపం చూపించేసి అంతా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇక దీన్ని ఏం చేయాలనే మాటకు కూడా ఇప్పుడు వెళ్దాం మనం. దీన్ని మీ ఇంటి ఏదైనా ఒక తలుపు మూల పెట్టుకోవాలన్నమాట. ఏ తలుపు మూలైనా సరే మనం పెట్టుకోవచ్చు. అలా కాలేదనుకోండి, మీ పూజా మందిరానికి ఉన్న రూమ్ డోర్స్ ఉంటాయి కదా, ఎంత చిన్నగా ఉన్నా కానీ డోర్స్ ఉంటాయి కదా, డోర్ తీయంగానే లోపల వైపుగా పెట్టుకోవచ్చు. లేదనుకోండి మెయిన్ డోర్ తీయంగానే వెనక వైపు అయినా మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే చెడు గాలి అలాంటిది ఏది కూడా దానికి తగలకుండా మనం చూసుకోవాలి. మోల్లో పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి కొంచెం ఎత్తైన కార్నర్స్ ఉంటే కనుక అక్కడ పెట్టుకోవచ్చు. రోజు ఇల్లుని మనం చీపురుతో క్లీన్ చేస్తుంటాం కాబట్టి ఆ చీపురు దానికి తగలకుండా ఉండేలా కొంచెం ఎత్తుగా బాగా పైన ఉండే స్థానంలో పెట్టుకోవాలి. కార్నర్ గ్లాస్ అలాంటిది ఉంటే కనుక అక్కడ పైన పెట్టుకోవచ్చండి, అది ఇంకా బాగుంటుంది. దీన్ని సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. అయితే మనం మంచి బియ్యం వాడిన పని అయితే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయి, లేదంటే కనీసం 6 మంత్స్కి అయినా సరే మార్చుకున్న సరిపోతుంది. ఇక్కడ మహా అయితే ఒక గ్లాస్ అవసరం పడుతుంది అంతేనండి. ఒకవైపు మనం ఓం గుర్తు వేసుకుంటాం, అలానే ఒకవైపు వచ్చేసి స్వస్తి గుర్తు వేసుకుని ఈ విధంగా పవిత్రమైన ఈ రెండు గుర్తులు మనం కలిపి వేసుకుని పరిహారం చేసుకుంటే ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదండి. అలానే ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక ఆ బియ్యంలో కుంకుమ, పసుపు, పసుపు కొమ్ములు ఇలాంటి ఏది పెట్టకండి, ఓన్లీ మీరు బియ్యం, కాయిన్ ఇవే వేసి గ్లాసును మాత్రమే మనం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పూజలో పెట్టి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసేసి మీ ఇంటి మూలలో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఆ బాటిల్లో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలని మీకు డౌట్ కూడా రావచ్చు. అక్కడికే వస్తున్నానండి నేను. మీరు ఎప్పుడైతే 6 నెలలో లేదంటే సంవత్సరమో అదంతా కూడా అయిపోయిన తర్వాత తీసేస్తారో ఆ రైస్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు ఇంట్లోకి. ఎంత పాత పడితే రైస్ అంత బాగుంటుందని మన పెద్దలు అంటారు కదా, వాటిని ఇంట్లోకి చక్కగా వాడుకోవచ్చు. ఇక్కడ ఈ పరిహారం చేసుకునేది దేనికంటే డబ్బు ఆకర్షణ జరగడానికి మనకి, అలానే ధనధాన్యాలతో కళకళలాడుతూ ఇల్లు ఎప్పుడు ఉండాలని, ఇంకా పాజిటివ్ ఎనర్జీ బాగా పెరగాలని, మన ఇంట్లోకి ప్రతి ఒక్కటి మంచి పని జరగడానికని ఈ పరిహారం చేసుకోవడం జరుగుతుంది. ఇక ఆ బియ్యంలో వేసిన కాయిన్స్ ఉన్నాయి కదండి, వాటిని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి హుండీలో వేసేయండి. ఏ గుళ్ళోనైనా పర్వాలేదు, కానీ ఆ కాయిన్స్ని మాత్రం ఎవరికి ఇవ్వకండి. అంటే భిక్షాటం చేసే వాళ్ళకి కానీ, అలానే పూజారులు ఉంటారు కదండి ఆలయాల్లో, ఆ పూజారులకు కానీ ఎవరికి కూడా మీరు ఇవ్వకండి. ఓన్లీ మీరు హుండీలోనే వేసేయాలి. తర్వాత మీరు మళ్ళీ ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ ఇలానే పెట్టుకొని చేసుకుంటూ ఉండండి. మీకంతా కూడా చాలా బాగుంటుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అలానే ధనాకర్షణ కూడా చాలా బాగా పెరుగుతుంది. దీన్ని చిన్న విషయంగా తీసుకోకండి, మన పూర్వీకులు చేసే పరిహారమే నేను ఇక్కడ చెప్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. సో మీరందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ లేకుండా మీరందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి పరిహారాలు, పూజలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.